ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వ్యవసాయం దెబ్బతిన్నాయని, పేదలకు భారంగా మారిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. సన్నాలు వేసిన రైతులకు సున్నాలే మిగిలాయన్న ఆయన, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ తన విధానాలు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. ముఖ్యమైన కార్యకర్తలు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ బంధువులు, ముందుగా ప్రొఫెసర్ కోదండరాం గారికి కేసీఆర్ పక్కన పెట్టడం కాదు, మన ప్రొఫెసర్ కోదండరాం గారు కేసీఆర్ ను పక్కన పెట్టిండు. కోవిడ్ తదనంతర ఆర్థిక సమస్యల కారణంగా మరి ఇవాళ ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆర్థిక సంక్షోభం అనేది తలెత్తింది. ఈ సంక్షోభం అనేది కోవిడ్తో మాత్రమే వచ్చింది కాదు, కోవిడ్కు ముందు దేశ స్థాయిలో ఉన్న సంక్షోభము, దానికి ఇవాళ రాష్ట్రంలో ఈ కోవిడ్ ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు తోడై ఇవన్నీ కలిసి ఇవాళ ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని లేవనెత్తినాయి. మన రాష్ట్రంలో ఇవాళ ఆర్థిక రంగానికి కీలకంగా నిలుస్తున్న మూడు ముఖ్యమైన రంగాలు కూడా కుదేలైపోయినాయి. వాటి అవి పతనమైపోవటానికి ఇవాళ ప్రభుత్వమే ప్రధాన కారణం. అందులో ఒకటి విద్యారంగం, ఏ రకంగా కూడా ఫీజులు వసూలు చేయలేని పరిస్థితి. బడ్జెట్ స్కూళ్ళు, చిన్న స్కూళ్ళు, అన్నీ కూడా కాలేజీలు కానీ ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అమలు కాక అవన్నీ కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆ ఉన్న స్కూళ్ళను కూడా కాపాడుకోవటం, నడపటం కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఇవాళ తీవ్రమైన ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక సుమారు ఎంత లేదన్నా ఒక 19 కోట్లు ఒక వరంగల్ పట్టణంలోనే ఫీజుల జీతాల రూపంలో పంపిణీ అయ్యేది. ఇవాళ అంత మొత్తం ఇవాళ మార్కెట్లోకి రాకుండా నిలిచిందంటే ఎంత తీవ్ర